Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. गद्दे वर्सेस देवेनेनी विजयवाड़ा लो पॉलिटिकल हीट बेजवाड़ा राजकीयालु एप्पुडू हाट हाट गाने उंटाई। బెజవాడ తూర్పు నియోజకవర్గంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య ఉప్పు నిప్పుగా మారింది. జిల్లాలో 16 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే గన్నవరం బెజవాడ తూర్పు స్థానాల్లో మాత్రం టీడీపీ గెలిచింది. ఇందులో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించగా బెజవాడ తూర్పులో గెలిచిన గద్దె రామ్మోహన్ మాత్రం ఒంటరి పోరు చేస్తున్నారు. అయితే ఈ సీటుపై అధికార వైసీపీ సీరియస్ ఫోకస్ పెట్టింది. దేవినేని అవినాష్కి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె అవినాష్ మధ్య ఓ రేంజ్లో వార్ నడుస్తోంది. కృష్ణా జిల్లా మొత్తంలో టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే గద్దె మాత్రమే. గత ఎన్నికలలో గద్దెపై పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్కు నగర అధ్యక్ష పదవి ఇచ్చి తూర్పు ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ను రంగంలోకి దింపింది. దీంతో అప్పటి నుంచి అవినాష్ గద్దెల మధ్య వైరం ముదిరింది. వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి అవినాష్ గద్దెల మధ్య వైరం ముదిరింది. వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి అవినాష్ నియోజకవర్గంలో తన ముద్ర పడేలా పనిచేసుకుంటూ వెళుతున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన గద్దెకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ప్రభుత్వంతో మాట్లాడుతూ నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అవినాష్ గద్దె ఇద్దరూ కలిసి టీడీపీలో పనిచేశారు. అవినాష్ తండ్రి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కాంగ్రెస్ నుంచి తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో టీడీపీ నుంచి ప్రధాన ప్రత్యర్థిగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. అప్పట్లో కూడా నెహ్రూ గద్దె మధ్య నియోజకవర్గ స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు అవినాష్కు గద్దెకు మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ పోరు నడిచింది. అయినా టీడీపీ నుంచి 9 మంది కార్పొరేటర్లు గెలిస్తే వైసీపీకి 14 గెలవడం ద్వారా నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నాడు అవినాష్. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వ్యక్తిగత దూషణలు కూడా ఇద్దరి మధ్య నడిచాయి. తాజాగా నియోజకవర్గంలోని కృష్ణలంకలోని రిటైరింగ్ వాల్ను 125 కోట్లతో జగన్ శంకుస్థాపన చేశారు. అయితే గతంలోనే టీడీపీ పనులు చేపట్టినా పూర్తి కాలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయడానికి జగన్ సర్కార్ నిధులు కేటాయించింది. అయితే గతంలో తాము చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తున్నారని గద్దె విమర్శలు చేయగా, పూర్తి అయితే వరద నీరు ఎందుకు ఇళ్లలోకి వస్తోందని అవినాష్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా ఈ ఇద్దరు నేతల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుంది.